టాలీవుడ్ లో ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్న ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్ సోదరులకు మంచి గుర్తింపు ఉంది. మొదటి నుంచి కష్టపడే స్వభావం ఉన్నవాళ్లు కావటంతో ఇండస్ట్రీలో అందరి అభిమానం సంపాదించుకున్నారు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ కవల సోదరులు తమ తల్లిదండ్రులను కూడా తమ వద్దే ఉంచుకుని అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే రామ్ లక్ష్మణ్ తండ్రి చల్లా రంగారావు ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక హఠన్ మరణం పాలయ్యారు. భోజనం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ఆయన చనిపోయినట్టు గుర్తించారు. తండ్రి మరణించాడని తెలుసుకున్న రామ్ లక్ష్మణ్ కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కలిచివేసింది. దాంతో ఆయన మృతదేహాన్ని తమ స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని నందిగుంటపాలెం తరలించారు. సోమవారం తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన రామ్ లక్ష్మణ్ సోదరులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తండ్రి మృతి తమకు తీరని లోటన్నారు. ఆయన అడుగుజాడల్లోనే తాము సినీ రంగంలో ప్రవేశించామని తెలిపారు. అప్పై బంధుమిత్రులు వీడుకోలు పలకగా వాళ్ళిద్దరూ హైదరాబాద్ వచ్చేశారు. రామ్ లక్ష్మణ్ తండ్రి రంగారావుకు డ్రామా ఆర్టిస్ట్గా మంచి పేరుంది. ఆయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.